डियर वॉलंटियर फ्रेंड्स, विलेज एंड वार्ड सेक्रेटेरिएट स्टाफ फ्रेंड्स, माय टीचर्स फ्रेंड्स, हेडमास्टर्स फ्रेंड्स एंड एंड प्रिंसिपल्स एंड एमईओस. लास्ट वीक ऑफ जुलाई जून నుంచి మనం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. మా స్టేట్లో ఒక లాస్ట్ 4 ఇయర్ నుంచి ఒక కొత్త వ్యవస్థ ఉంది. అంటే మనమందరం ఎవరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాము, ఎవరు సివిల్ సర్వీస్లో ఉన్నాము, మనకి తెలుసు మన దేశం కాదు ప్రపంచంలో ఒక పాలసీకి బిగ్గెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూ ఈజ్ ఎ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఒక లాస్ట్ మైల్ కనెక్టివిటీ రూపం లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచుకోవడానికి మన రాష్ట్రంలో ఒక కొత్త వ్యవస్థ వచ్చింది. విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ, వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్, ఒక 10,000 పాపులేషన్కి ఒక విలేజ్ అండ్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థకి యూజ్ చేసుకొని మనం ఎందుకు ప్రపంచంలో ఒక ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్గా ఎందుకు తయారు కాకూడదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? మన దేశం మన ప్రపంచంలో సుమారుగా 3,500 నుంచి 3,600 స్టేట్ గవర్నమెంట్స్ కానీ, రీజనల్ గవర్నమెంట్స్ అంటారు, స్టేట్ గవర్నమెంట్స్ అంటారు, అలాగా స్టేట్ గవర్నమెంట్స్ 3,600 ఉన్నాయి. దాదాపుగా 215 నుంచి 230 ఫెడరల్ గవర్నమెంట్స్ ఉంటాయి. అంటే మొత్తం కలిపి 3,800 గవర్నమెంట్స్ మనం ప్రపంచంలో ఉన్నాయి. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వరకు GR 100 ఇప్పుడు సాధించలేదు. మనం ఈ వ్యవస్థ యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక ఆదర్శంగా దేశంలో కానీ ప్రపంచంలో ఎందుకు ఆదర్శంగా తయారు చేయకూడదు? మనకి ప్రతి 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ ఉన్నారు. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 200 కిలోమీటర్ డిస్టెన్స్లో మాకు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉంది. అదే మనం దృష్టిలో పెట్టుకొని ఒక మిషన్ GR 100 ఒక మిషన్ మనం లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ ఈ సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏమిటి అంటే ఎనీ చైల్డ్ బోర్న్ బిట్వీన్ ఫస్ట్ సెప్టెంబర్ 2005 అండ్ బిఫోర్ 31st August 2018 ఆ ఏజ్ బ్యాండ్లో ఉన్న ప్రతి చైల్డ్ షుడ్ బీ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, షుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. అది మనం ఇది అన్ని మనం ఎనేబుల్ చేస్తే ఖచ్చితంగా మనం జీఆర్ 100 సాధిస్తాము చెప్పి ఆ మిషన్ మనం లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో స్టార్ట్ చేసాం. ఆ మిషన్లో మేజర్గా టూ పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి పిల్లర్ అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డీవీఓస్ అండ్ కలెక్టర్ ఒక పిల్లర్. ఇంకొక పిల్లర్ అంటే మనకి వాలంటీర్స్, విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్, వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్, మండల్ స్టాఫ్, ఎండిఓస్, ఈఓఆర్డీస్, మున్సిపల్ స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ అండ్ కలెక్టర్, సో ఇది ఒక సెకండ్ పిల్లర్. ఆ రెండు పిల్లర్లో సమన్వయం పెట్టి మనం ఈ కార్యక్రమం మనం లాస్ట్ జూన్లో స్టార్ట్ చేసాం. దీనికి వాలంటీర్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని ఆ జర్నీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఇప్పుడు కూడా గుర్తు ఉంది, ఫస్ట్ వాలంటీర్ వాళ్ళే 50 హౌస్ హోల్డ్స్ ఏమి చూస్తారు ఫస్ట్ హౌస్ హోల్డ్ ఫస్ట్ వాలంటీర్ హూ గాట్ ద బ్యాచ్. మనం అందరికీ బ్యాచ్ ఇస్తున్నాం. ఏ వాలంటీర్కి ఉన్న 50 హౌస్ హోల్డ్స్లో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు అందరూ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్గా ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మనం బ్యాచ్ మనం 100% జీఆర్ బ్యాచ్ ఇస్తున్నాం. నాకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో కానీ సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో నేను కాన్షియస్గా
ఆ ఫస్ట్ వాలంటీర్ ఏ ఉన్నారంటే ఆ వాలంటీర్తో నేను గుడివాడ వెళ్ళి నేను అప్పుడు కలవడం జరిగింది. ఆ జర్నీ సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆ ఒక నంబర్ వన్ నంబర్ జూలైలో స్టార్ట్ అయింది. ఈరోజు ఆ నంబర్ 63,993కి పెరిగింది. ఈరోజు మా ఇప్పుడు ఈరోజు వరకు 63,993 వాలంటీర్స్ వాళ్ళ ఏరియాలో ఉన్న 50 హౌస్ హోల్డ్స్లో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు అందరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఇన్వాల్వ్ ఉన్నారు, స్కూల్లో ఇన్వాల్వ్ ఉన్నారు, కాలేజ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, లేదా మీకు ఓపెన్ స్కూల్ ప్లస్ స్కిల్ సెంటర్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ జర్నీ ఇంతవరకు ఆగలేదు. కొన్ని విలేజ్ సెక్రటేరియట్లు, కొన్ని వార్డ్ సెక్రటేరియట్లు అందరు వాలంటీర్ కలిపి, నేను వాలంటీర్ వరకు ఎందుకు, మనం అందరు కలిసి మనం ఒకసారి స్ట్రాటజైజ్ చేస్తే మనం ఎందుకు మా సెక్రటేరియట్కి ఎందుకు 100% జీఆర్ బ్యాచ్ సాధించకూడదు చెప్పి ఆ వాలంటీర్స్ ఒక టీమ్గా పనిచేశారు. ఈరోజు 464 మా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మనం రాష్ట్రంలో 100% జీఆర్గా బ్యాచ్ వాళ్ళకి రావడం జరిగింది. దీనిలో మ్యాక్సిమం ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో ఉన్న విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్కి వచ్చినాయి. ఈ జర్నీ మళ్ళీ ఇంతవరకు కూడా ఆగలేదు. మండల్ కానీ మున్సిపల్ స్థాయి వాళ్ళు కూర్చొని ఒక విలేజ్ సెక్రటేరియట్కి 100% జీఆర్ వచ్చింది, మనం అందరు కలిసి అన్ని విలేజ్ సెక్రటేరియట్ వాళ్ళందరూ కలిసి మనం ఆ మండల్కి ఎందుకు 100% జీఆర్ సాధించలేకూడదు చెప్పి ఆ జర్నీ కూడా చాలా చాలామంది స్టార్ట్ చేశారు. ఆ జర్నీలో కూడా ఇప్పుడే నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. తెనాలి అర్బన్ ఒక ఫస్ట్ మండల్, అక్కడ ఉన్న అన్ని ఆ మండల్లో ఉన్న అన్ని సెక్రటేరియట్ కూడా ఇప్పుడు 100% జీఆర్ వచ్చింది. ఆ మండల్ కూడా 100% జీఆర్ మండల్గా తయారైంది. ఆ జర్నీ మొదలైంది. మనం నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ఆర్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం అందరు కలెక్టర్ కూడా వాళ్ళ టీం తరఫు నుంచి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఆ పాజిటివ్ కాంపిటీషన్ ఒక వాలంటీర్ మధ్యలో పాజిటివ్ కాంపిటీషన్, ఒక విలేజ్ సెక్రటేరియట్ మధ్యలో పాజిటివ్ కాంపిటీషన్, ఒక మండల్ మధ్యలో పాజిటివ్ కాంపిటీషన్, ఒక జిల్లా మధ్యలో పాజిటివ్ కాంపిటీషన్, ఎన్ని కాంపిటీషన్స్ కూడా మొదలైంది. ఈ జర్నీలో మనం నెక్స్ట్ 10 to 15 డేస్ ప్రతి వాలంటీర్ ఆలోచన చేయాలి. మిగిలిన మా దగ్గర టోటల్గా 268,607 వాలంటీర్స్ ఉన్నారు. దీనిలో 63,993కే బ్యాచెస్ వచ్చింది. మిగిలిన వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ 63,000 వాలంటీర్స్కి బ్యాచ్ వస్తే నాకు ఎందుకు రాకూడదు ఆ బ్యాచ్ చెప్పి ప్రతి వాలంటీర్ ఆ ఇంట్రోస్పెక్షన్ చేయాలి, ఆ రిఫ్లెక్టివ్ థింకింగ్ చేయాలి. వాళ్ళతో ఈ 63,000 వాళ్ళతో మాట్లాడాలి. మీరు ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టారు, మీరు ఎట్లా మోటివేట్ చేశారు పేరెంట్స్కి, మీరు ఎట్లా స్టూడెంట్కి చైల్డ్కి మోటివేట్ చేశారు, మీ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా బ్యాచ్ సాధించడానికి చేయాలి. అదేవిధంగా ఒక విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ కూడా కూర్చొని ఆ ఇంట్రోస్పెక్షన్ చేయాలి, ఆ రిఫ్లెక్టివ్ థింకింగ్ రావాలి. ఈ 464 వాలేజ్ సెక్రటేరియట్కి బ్యాచ్ వస్తే మాకే ఎందుకు రాకూడదు. టోటల్గా మన స్టేట్లో 15,004 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఉన్నాయి. మిగతా సెక్రటేరియట్ వాళ్ళ స్టాఫ్ కూడా ఈ ఆలోచన చేయాలి, మాకు ఈ బ్యాచ్ ఎందుకు రాకూడదు, ఆ కాంపిటీషన్ రావాలి. అదేవిధంగా సేమ్గా ఒక మండల్ స్థాయి స్టాఫ్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కూడా ఈ ఆలోచన రావాలి. తెనాలికి బ్యాచ్ వచ్చింది, ఆ బ్యాచ్ మా మండలికి ఎందుకు రాకూడదు. అదేవిధంగా కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. ఏ కలెక్టర్ ఏ జిల్లాకి ఫస్ట్ జీఆర్గా డిక్లేర్ చేస్తారు. ఈరోజు కూడా మనమందరికీ జ్ఞాపన ఉంది. ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే జనరల్ నాలెడ్జ్ చదివినప్పుడు మా దేశంలో ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్
ఫస్ట్గా 100% లిటరేట్ అయింది అంటే లిటరేట్ అయింది 80s లో 90s లో, ఈ రోజు కూడా జీకోలో ఇతిహాసంలో వాళ్ళ పేరు, ఆ జిల్లా పేరు ఉంటుంది. కేరళలో ఉన్న ఎర్నాకులం జిల్లా పేరు ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు కూడా ఆ డిస్ట్రిక్ట్ పేరు ఇప్పుడు కూడా హిస్టరీలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా ఫస్ట్, మీకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ 100% జిఆర్ సాధించాలా చెప్పి, అలాగా హిస్టరీలో ఆ డిస్ట్రిక్ట్ కూడా నిలబడతాయి చెప్పి నేను ఆ జిల్లా యంత్రం కానీ కలెక్టర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ పాజిటివ్ కాంపిటీషన్ ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్లో మనం నేర్చుకున్న లెసన్స్తో అందరికీ ఇచ్చిన ట్రైనింగ్ చూస్తే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 15 డేస్లో మనమందరం కలిసి ఒక గ్రూప్గా కలిసి పని చేస్తే ఖచ్చితంగా మనం ఇది సాధిస్తాం. ఇదే ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక మెసేజ్. ఒక విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ ఏలాగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తుంది, దీని నుంచి పెద్ద మెసేజ్ ఏమి ఉండదు చెప్పి నేను విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్కి, ఎన్ని వాలంటీర్స్కి నేను చెప్తున్నాము. దీని మీద చేయాల్సిందే ఏమిటి, అంతకుముందు కూడా 10-10 సార్లు చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. మనం దగ్గర లిస్ట్ ఉంది, ఫస్ట్ సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్ట్ 2018 మధ్యలో ఉన్న పిల్లల పేరు లిస్ట్ మా దగ్గర ఉంది. మాకు ఆ కన్సిస్టెంట్ రిథమ్ యాప్లో ఆ పేరు కూడా మనం వాలంటీర్ యాప్లో ఉంది. అది చూసి మనం సర్వే చేయాలి. సర్వే చేసి ఎవరు వేరే రాష్ట్రానికి పోయినారు, లేదా ఎవరు 12th పాస్ అయినారు, లేకపోతే అంటే ఇప్పుడు మనతో లేరు, అలాగా మనిషి అలాగా పిల్లల లిస్ట్ తీసేసి మిగతా పిల్లల లిస్ట్ ఏం మా దగ్గర ఉన్న లిస్టులో చూసి ఎవరి పేరు మీద గ్రీన్ బటన్ రావట్లేదు, ఆ పిల్లల మీద ఎందుకు గ్రీన్ బటన్ రావట్లేదు, వాళ్ళ దగ్గర పిల్లలతో మాట్లాడి మీరు ఎందుకు కాలేజీకి వెళ్ళట్లేదు, మీరు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే మీరు 10th ఫెయిల్ అయినారా, 12th ఫెయిల్ అయినారా? 12th ఫెయిల్ అయితే మనం ఇంకొక అవకాశం ఇచ్చాము రీఅడ్మిషన్కి. ఆ పిల్లలు రీఅడ్మిషన్ చేస్తే వాళ్ళకి మిగతా స్టూడెంట్స్ లాగా అన్ని స్కీమ్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీకి అమ్మ ఒడి డబ్బులు వస్తాయి, వాళ్ళకి విద్యా కానుకలు ఒక్క తక్కెట్ వస్తుంది, వాళ్ళకి ప్రతిరోజు స్కూల్కి వెళ్తే జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో వాళ్ళకి మిడ్ డే మీల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు రీఅడ్మిషన్ చేయాలి అంటే ఒక స్టూడెంట్ ఈవెన్ సప్లిమెంటరీ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయితే వాళ్ళు సాధారణంగా ఒక వీక్ స్టూడెంట్, ఆయన ఒక స్టూడెంట్లో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ కావచ్చు, ఉదాహరణగా ఆయన మ్యాథ్స్లో ఫెయిల్ కావచ్చు, కానీ ఈవెన్ సప్లిమెంటరీ రాసిన తర్వాత కూడా మ్యాథ్స్లో ఫెయిల్ అయినారంటే వాళ్ళ మార్క్స్ మీ సోషల్ సైన్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ అది కూడా 40% లేకపోతే 45% ఉంటుంది తప్ప 75-80% ఉండదు. ఒక 10th ఎడ్యుకేషన్ కానీ 12th ఎడ్యుకేషన్ కానీ ఒక ఫౌండేషన్ లెవెల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో మనం అన్ని సబ్జెక్ట్స్లో మాకు దీస్ ఆర్ లైఫ్ లాంగ్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్, ప్రతిసారి మనం లైఫ్లో ఈ అన్ని సబ్జెక్ట్స్ మనకి అవసరం పడతాయి. కాబట్టి రీఅడ్మిషన్ చేస్తే సర్లే ఆయన మ్యాథ్స్లో ఫెయిల్ అయినారు అంటే మ్యాథ్స్లో కూడా ఆయనకి 60 మార్క్స్ వస్తాయి, బట్ మిగతా ఎగ్జామ్స్ కూడా రాస్తే ఇంగ్లీష్లో కూడా ఆయనకి 45 నుంచి 70 వస్తాయి, దీని నుంచి సోషల్ సైన్స్లో కూడా 50 నుంచి 80 వస్తాయి. కాబట్టి మనం వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి మనం రీఅడ్మిషన్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, రీఅడ్మిషన్ కాకపోతే లేదు నేను ఒక్క సబ్జెక్ట్ పోయింది నేను మళ్ళీ ఆ బోర్డుకి డబ్బులు కడతాము యాజ్ ఏ ప్రైవేట్ క్యాండిడేట్గా, ఓకే, బట్ కానీ ఆ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్కి డబ్బు కట్టి వాళ్ళు స్కిల్ సెంటర్లో కూడా జాయిన్ అవ్వాలి. ఓ సబ్జెక్ట్ చదువుతున్నారు ఒక సంవత్సరంకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు,
డేకి 1 అవర్ 2 అవర్స్, మిగతా అంత ప్రొడక్టివ్ అవర్స్ 12-14 అవర్స్ ఉన్నాయి కదా, ఆ టైంలో ఆయన స్కిల్ నేర్చుకోవాలి. సో ఆయనకి స్కిల్ సెంటర్లో అడ్మిట్ చేయాలి. లేదు నాకు 1 or 2 ఇయర్స్ ముందు అయిపోయింది, నాకు నేను ఫెయిల్ అయిపోయినాము, ఇప్పుడు నాకు మళ్ళీ నేను ఒక బోర్డుకి డబ్బు కట్టడానికి నాకు నాకు ఇష్టం లేదు అంటే మీ ఓపెన్ స్కూల్లో మీరు జాయిన్ కావచ్చు. ఓపెన్ స్కూల్లో జాయిన్ అయితే మళ్ళీ స్కిల్ సెంటర్లో జాయిన్ కావచ్చు. ఆ మూడు ఆప్షన్స్ కూడా ఉంది. సో ఈ మూడు ఆప్షన్ అయితే ఎవరు 10th ఫెయిల్ కానీ 12th ఫెయిల్ ఉన్నారు వాళ్ళందరికీ మూడు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఒప్పించి మనం వాళ్ళ పేరు మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫోలో జాయిన్ కావాలా. మీరు ఏపీ ఓపెన్ స్కూల్లో పెడతారా, లేదా మీరు బోర్డులో మళ్ళీ ప్రైవేట్ క్యాండిడేట్ డబ్బు కడతారా, లేదా రీఅడ్మిషన్ చేయించుకుంటారా, అది ఒకటే ఒక కేస్. సెకండ్ బిగ్ గ్రూప్ ఈజ్ మనకి చాలా డిఫికల్ట్ గ్రూప్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్. ఫిజికలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్కి మనం ఉన్న వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం బాగా ట్రైనింగ్ ఇచ్చి వ్యవస్థకి బాగా స్ట్రీమ్లైన్ చేసాం. ఆ పిల్లలకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళే లెవెల్ చూసుకొని వాళ్ళు మెయిన్ క్లాస్లో వాళ్ళకి చదువు చెప్పచ్చు, లేదా వాళ్ళు కొంచెం సీరియస్ కేసు ఉంటే డిఫికల్ట్ కేసు ఉంటే వాళ్ళకి 10-15 మందికి ఒక స్పెషల్ క్లాస్ చెప్పచ్చు, లేదా ఇంకా చాలా సీరియస్ కేసు ఉంటే వాళ్ళు ఇంట్లో పోయి కూడా చదువు చెప్పచ్చు టీచర్. ఆ మూడు ఆప్షన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఎవరికి ఏ ఆప్షన్ ఇవ్వాలి ఇప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ పేరు ముందు స్కూల్లో నమోదన అయితే అడ్మిట్ అయితే మనం వాళ్ళ అది మనకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ కేసెస్. ఓవరాల్గా నన్ను చూసుకుంటే దీస్ ఆర్ ద 2 కేసెస్. థర్డ్ కేసెస్ 10th పాస్ అయినాము, నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నా చదువు మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, అలాగా కేసెస్కి కూడా మోటివేట్ చేయాలి. ఈరోజు ప్రపంచంలో మనం గ్రాడ్యుయేషన్ వరకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చేయాలి. 10th పాస్ అయిన తర్వాత మనం దీనికి 11-12 చేయకూడదు అంటే వచ్చిన ఇయర్స్లో ఆయన లైఫ్కి పూర్తిగా ఆప్టిమైజ్ చేయట్లేదు, అలాగా కేసెస్కి మనం మోటివేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద కేసెస్. మీరు అందరూ ఒక మండల్ టీమ్గా చేసి ఏ ప్రకారం మనం ఈరోజు 63,000లో ఉన్నాం, వాలంటీర్స్ బ్యాచ్ వచ్చినాయి, మిగతా వాలంటీర్స్ ఆలోచన చేయాలి నాకు ఆ బ్యాచ్ ఎందుకు రాకూడదు, ఏ ప్రకారం 464 విలేజ్ సెక్రటేరియట్కి బ్యాచ్ వచ్చింది, మిగతా సెక్రటేరియట్ ఆలోచన చేయాలి మాకు ఆ బ్యాచ్ ఎందుకు రాకూడదు, ఏ ప్రకారం తెనాలికి ఆ బ్యాచ్ వచ్చింది, మిగతా మండల్స్ ఆలోచన చేయాలి మాకు ఆ బ్యాచ్ ఎందుకు రాకూడదు, జిల్లాలు ఆలోచన చేయాలి 26 జిల్లాలు ఉన్న ఏ జిల్లా ఫస్ట్ దేశంలో ఉన్న ఫస్ట్ 100% జీఆర్గా ఎట్లా తయారవుతుంది. నిన్న రాత్రి నాకు గుంటూరు కలెక్టర్ నాకు వాట్సాప్ చేశారు, నేను ట్రై చేస్తా, నేను ఇండియాలో ఉన్న ఫస్ట్ 100% జీఆర్ డిస్ట్రిక్ట్గా తయారవుతారని చెప్పి నేను ట్రై చేస్తామని చెప్పి కలెక్టర్ చేశారు. అలాగా పాజిటివ్ కాంపిటీషన్ కలెక్టర్లో ఉండాలి. మీరు ఒక రకంగా ఒకసారి ఆలోచన చేయండి, మీ 4th సెప్టెంబర్ వరకు మనమందరు కలిసి ఈ 4th సెప్టెంబర్కి మనం ఇది సాధిస్తే అందరు వాలంటీర్స్కి బ్యాచ్ వస్తే ఆటోమేటిక్గా అందరు విలేజ్ సెక్రటేరియట్కి బ్యాచెస్ వస్తాయి, అందరు విలేజ్ సెక్రటేరియట్కి బ్యాచెస్ వస్తే ఆటోమేటిక్గా అందరు మండల్స్కి 100% జీఆర్ బ్యాచ్ వస్తాయి, తద్వారా అందరు జిల్లాకి వస్తాయి, మనం రాష్ట్రంకి వస్తుంది. 5th సెప్టెంబర్ బర్త్డే ఆఫ్ టీచర్స్ డే, బర్త్డే ఆఫ్ లేట్ సర్వపల్లి రాధాకృష్ణన్, వాళ్ళకి దీని నుంచి బెటర్ ట్రిబ్యూట్ ఏం ఉండొచ్చు చెప్పి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మనం ఈ చదువు మన దేశంలో చదివిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంతో మనం బెనిఫిట్ అయిన మనం అందరికీ దీని నుంచి ఇంకా బిగర్ ట్రిబ్యూట్ ఏం ఉండొచ్చు చెప్పి మనం కూడా ఆలోచన చేయాలి, ఆ డైరెక్షన్లో మనం పనిచేయాలి. కానీ ఇది మనం సాధిస్తే రేపు ఆంధ్రప్రదేశ్,
స్టేట్ 3000 గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనియన్ ఫెడరల్ గవర్నమెంట్స్ లేవు. ఒక ఫస్ట్ గవర్నమెంట్ అంటే ఏమని మనం ఎస్డిజిలో 2030లో ఆలోచన చేస్తున్నారు, అది ఆంధ్రప్రదేశ్ ఒక 7 ఇయర్స్ ముందు 2023లో సాధించింది అంటే ఇట్ విల్ బీ స్క్రూటనైజ్డ్ అట్ ఆల్ లెవెల్. మా క్లెయిమ్ విల్ బీ స్క్రూటనైజ్డ్ అట్ ఆల్ లెవెల్ విదిన్ ద స్టేట్. దీని మీద స్క్రూటనీ ఉంటుంది, ఒక నేషనల్ లెవెల్లో దీని మీద స్క్రూటనీ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో దీని మీద స్క్రూటనీ ఉంటుంది. ఆ ఇష్యూ మనం అందరూ వాలంటీర్స్ ఉండొచ్చు, విలేజ్ సెక్రటేరియట్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, జూనియర్ లెక్చరర్స్ ఉండొచ్చు, ప్రిన్సిపల్ ఉండొచ్చు, కలెక్టర్స్ ఉండొచ్చు, మండల్ ఎండిఓలు ఉండొచ్చు, మున్సిపల్ కమిషనర్ ఉండొచ్చు, వీ షుడ్ బీ సెన్సిటివ్ అబౌట్ ఇట్ దట్ ఇట్ విల్ బీ స్క్రూటనైజ్డ్. ఏనాడు ఆంధ్రప్రదేశ్ ఆ క్లెయిమ్ చేస్తుంది, ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ప్రపంచంలో ఒక స్టాండ్ తీసుకుంటుంది, మనం 100% జిఆర్ అయిపోయినామంటే ఇమీడియట్గా అన్ని డిస్కషన్ జరుగుతాయి. ఆ డిస్కషన్ జరిగినప్పుడు మనం ఒక్కొక్క సామెత ఉంది, ఒక వన్ ఫిష్ ఇన్ఫెక్ట్స్ ద హోల్ పాండ్, వన్ వీక్ లింక్ ఇన్ ద చైన్, ఎ చైన్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. ఈ మనంలో ఒకటి కూడా, మనం కూడా ఒక్క మనిషి కూడా ఆ తప్పు డేటా లేకపోతే ఫుల్ ఎఫర్ట్ పెట్టకపోతే, హాఫ్ ఎఫర్ట్ పెట్టి ఇట్ ఎవరు మనం ఇచ్చిన క్లెయిమ్కి అవతల వాళ్ళు ఎట్లా వీక్ చేస్తారు? ఓన్లీ రెండే భాగాలు ఉన్నాయి, రెండే లెష్యూ ఉన్నాయి. ఒకటి అంటే మా దగ్గర ఉన్న డేటాబేస్లు ఉన్న పిల్లలు రిజిస్టర్గా లేదు, ఒక భాగం. లేదా నేను ప్రూవ్ చే ఎవరు అవతల వాళ్ళు ప్రూవ్ చేస్తారు, ఒక పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు బట్ వాళ్ళకి పేరు మనం స్టూడెంట్ ఇన్ఫోలో కానీ వాళ్ళ స్టూడెంట్ ఇన్ఫోలో కానీ లేదు చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ మనం 268,000 వాలంటీర్స్, మనకి 1,00,000 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్, మీకు 150,000 నుంచి 180,000 వరకు ఉన్న టీచర్స్, మీకు దాదాపు 60,000 వరకు ఉన్న మండల్ స్టాఫ్స్, మనం అందరు కలిసి మా డేటా ప్యూర్గా ఉంటుంది. మనం ఒక టీమ్గా 100% ఆ డేటా ప్యూర్గా చేస్తాం, అప్పుడు మీరు సాధిస్తాం. ఈ అనౌన్స్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద అనౌన్స్మెంట్. ఎవరు మనం చెప్తే ప్రపంచంలో ఎవరు నమ్మరు అన్లెస్ మనం వచ్చిన డేటా ప్యూర్గా ఉండాలి, మనం అనౌన్స్మెంట్లో సిన్సారిటీ ఉంది. ఈ పబ్లిక్ గవర్నెన్స్లో, సివిల్ సర్వీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాగ అనౌన్స్మెంట్, జనరల్గా ఇలాగ అనౌన్స్మెంట్ ఛాలెంజ్ మోడ్లో ఉంటుంది. దీనికి ఛాలెంజ్ మోడ్ అంటారు. మనం ఎవరైనా పబ్లిక్ గవర్నెన్స్ కానీ ఎవరు స్టూడెంట్ ఉంటే వాళ్ళు చెప్తారు, దిస్ ఈజ్ కాల్డ్ అ ఛాలెంజ్. ఇలాగా ప్రాజెక్ట్ అంటే దీనికి ఫినిషింగ్ ఒక ఛాలెంజ్ మోడ్గా ఉంటుంది. మనం ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ఈరోజు ఈ వ్యవస్థలో లాస్ట్ 3 మంత్స్లో చేసిన వర్క్తో ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీ అందరి తరఫు నుంచి ఏ రోజు మనం అన్ని 679 మండల్స్కి బ్యాచెస్ వస్తాయి, ఏ రోజు మాకు ఈ 268,000 వాలంటీర్స్కి బ్యాచెస్ వస్తాయి, ఏనాడు మనం 15,004 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీకి బ్యాచ్ వస్తాయి, ఆ రోజు నేను మీ అందరి తరఫు నుంచి నా సోషల్ మీడియా పోస్ట్లో, నా సోషల్ మీడియా అకౌంట్లో, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, నా ట్విట్టర్ అకౌంట్లో, నా వాట్సాప్ గ్రూప్ అకౌంట్లో ఒక పోస్ట్ పెడతా, ఈరోజు అన్ని విలేజ్ సెక్రటేరియట్ 100% అయిపోయినాయి, బ్యాచెస్ వచ్చినాయి, అందరూ వాలంటీర్స్కి బ్యాచెస్ వచ్చినాయి,
అన్ని మండల్స్కి బ్యాచెస్ వచ్చినాయి, అన్ని జిల్లాకి బ్యాచెస్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బికమ్ 100% జీఆర్. ఇది నా డేటా ఉంది. నా డేటా రెండు డేటాబేస్లో ఉన్నాయి. ఒకటి అంటే స్టూడెంట్ ఇన్ఫో డేటాబేస్, సెకండ్ మాకు కన్సిస్టెంట్ రిథమ్ డేటాబేస్. ఈ రెండు డేటాబేస్లో మాకు ఉన్నాయి. ఫీల్డ్లో పిల్లలు ఉన్నారు. నేను నా సోషల్ మీడియా పోస్ట్లో పోస్ట్ పెడతా. ఎవరినా సరే ఈ డేటాబేస్లో ఒక తప్పు చూపిస్తే, లేదా ఒక పిల్లలు ఎవరు ఈ పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో 2005 నుంచి 2018 మధ్యలో బోర్న్ అయిన పిల్లలు ఎవరినా సరే ఒక్క స్టూడెంట్ ఒక్క పిల్లలుగా చూపిస్తే, వాళ్ళ పేరు ఈ డేటాబేస్లో లేదు చూపిస్తే, నేను మీ అందరికీ నమ్ముతున్నాను, మీరు చేసిన సర్వే నమ్ముతున్నాము, మీ ప్రతి వాలంటీర్ చేసిన సర్వే నమ్ముతున్నాము, మీ ప్రతి మండలున్న ప్రతి విలేజ్ సెక్రటేరియట్ సర్వే నమ్ముతున్నాము, ప్రతి టీచర్ సర్వే నమ్ముతున్నాము, ప్రతి కలెక్టర్ మంచి సిస్టమ్ పెట్టి క్రాస్ వెరిఫై చేస్తున్నారు అది కూడా నమ్ముతున్నాము. కాబట్టి మీ అందరూ నమ్మకం మీద నేను ఒక పోస్ట్ చేస్తాను. అల్టిమేట్లీ నేనే కదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ఈ నా సబ్జెక్టే, నేనే దీనికి ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఇవ్వాలి, నేనే దీనికి సివిల్ సర్వెంట్లో ఒక హైయెస్ట్ సివిల్ సర్వెంట్ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా, నేనే దీని మీద నేనే ఓన్ చేయాలి ఆ ప్రాజెక్ట్. కాబట్టి నేనే పోస్ట్ పెడతా. దట్ ఏమైనా సరే ప్రూవ్ చేస్తే ఆ డేటా తప్పు ఉంది, ఆ డేటా తప్పు ఉంది, లేకపోతే ఒక పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు ఈ డేటాబేస్లో లేదు ఏమైనా ప్రూవ్ చేస్తే, నేను ఐఎస్ నుంచి బ్యాట్ పోవడానికి, ఐఎస్ నుంచి ఐఎస్కి వదులుకోవడానికి బ్యాట్ పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాము. నేను ఐఎస్ నుంచి బ్యాట్ వచ్చేస్తాము, ఎవరు ప్రూవ్ చేస్తాం చెప్పి మీరు కష్ట పని చేసి నాకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను ఆ స్టేట్మెంట్ ఇస్తున్నామని చెప్పి మీ మైండ్లో పెట్టుకొని మీ యాప్లో అంత ప్యూరిటీతో పనిచేయాలి. ఒక పిల్లలు కూడా మిస్ కాకూడదు, ఒక్క డేటా కూడా తప్పు రాకూడదు. మనంలో ఎవరైనా తప్పు చేస్తే యాజ్ ఎ లీడర్గా అప్పుడు నేను నాకు అది భరించాల్సి ఉంటుంది. బికాజ్ నేను ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా. ఒకసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత రేపు ఎవరు ప్రూవ్ చేసుకుంటే నేను మళ్ళీ దీనికి నేను దీనికి ఆనర్ చేయకపోతే నా క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి ఏ రోజు ఈ స్టేట్మెంట్ వస్తుంది, దాట్ విల్ బీ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ థ్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచం ఏది 2030లో అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ 2023లో సాధించింది. అది 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 ఆ స్టేట్మెంట్లో గ్రావిటీ ఉండాల. ఆ స్టేట్మెంట్ అందరూ పెద్దలు ప్రపంచంలో సీరియస్గా తీసుకోవాలంటే దీనికి ఛాలెంజ్ మోడ్ పోవడం తప్ప, ఒక జనరల్గా స్టేట్మెంట్ ఇస్తే ఎవరు మనకి సీరియస్గా తీసుకోరు. కాబట్టి అలాగా స్టేట్మెంట్ నా ద్వారా అవసరం, ఎవరైనా సరే అది స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను ఆ స్టేట్మెంట్ ఇస్తా నా సోషల్ మీడియాలో. కాబట్టి మీ దయచేసి మీరు ఇప్పుడు ఒక్క ఫిగర్ కూడా తప్పుగా మీరు రాయకూడదు. ఒక్క సర్వేలో ఒక్క పిల్లల గురించి కూడా అసత్యంగా రాయకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మనం ఆ క్లెయిమ్ చేసుకుంటాం, మనమందరికీ తెలుసు ఆ క్లెయిమ్ ఎప్పుడు నిలబడుతుంది అంటే, పెద్దలు చెప్పారు పాతాల్లో కూడా, ఈ 1 lakh year back ఆల్సో ఇట్స్ ట్రూ, నెక్స్ట్ 1 lakh year ఆల్సో ఇట్ విల్ బి ట్రూ. ఆ స్టేట్మెంట్ ఇస్ ట్రూత్ ఓన్లీ విన్స్. చివరిలో ఎట్లానే ఎట్లా ఉంటే చివరిలో ట్రూత్ ఓన్లీ విన్స్, సత్యమే విజయతే, విక్టరీ హ్యాపెన్స్ ఓన్లీ ట్రూత్. కాబట్టి మనం దగ్గర ఉన్న డేటా కరెక్ట్గా ఉంటే,
మనలో చేసిన నిజాయితీ ప్యూర్గా ఉంటే, ట్రూత్ఫుల్గా ఉంటే ఆ ఎఫర్టే నిలబడతాయి తప్ప వేరే ఏ ఎఫర్ట్ నిలబడదు. కాబట్టి మీ మనసా వాచా కర్మతో మీ అందరు వాలంటీర్స్, అందరూ టీచర్స్ దీనికి సాధించాలి. ఇది సాధ్యం. ఇది మనం ఈ 63,000 వాలంటీర్స్ చెప్పారు, ఇది సాధ్యం. ఈ 4,064 సెక్రటేరియట్ మనకు చెప్పింది సాధ్యం. మనం కూడా సాధించి ఈ వాలంటీర్స్ ఎవరు ఉన్నారు, 63,000 ఎవరు ఉన్నారు, 464 సెక్రటేరియట్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమైనా సరే 1 or 2 మిస్ అయిందంటే మీరు కూడా మళ్ళీ రీవెరిఫై చేయించుకోండి. ఎందుకంటే ఒకసారి ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఒకసారి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మనం వెనుక పోలేం. కాబట్టి ఏ రోజు అందరి బ్యాచెస్ వస్తాయి, ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్యాగ్, మనం అప్పుడు ఏం వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మళ్ళీ చేసుకొని ఈ డైరెక్షన్లో మీరు పనిచేయాలి. అన్నీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అన్నీ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది, అన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అందరూ అట్లా చెప్తారు మేనేజ్మెంట్లో, గుర్రంకి బాగా ప్రిపేర్ చేయించుకున్నాం, పాండ్లో సఫిషియంట్ వాటర్ కూడా నింపాం, నౌ టైమ్ హ్యాస్ కమ్ దట్ వీ హ్యావ్ టు మేక్ హార్స్ డ్రింక్ ద వాటర్. ఆ స్ఫూర్తితో కూడా మీరు నెక్స్ట్ 1 week మీరు పనిచేస్తారు. తద్వారా 5th September వరకు మనం సాధిస్తామని చెప్పి మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసుకొని సెలవు తీసుకుంటాం. ఎన్ని మినిట్స్ అయినాయి స్వామి?